చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు అంటారు. మరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడా? చూడండి, ఆనాడు ఉండే పరిస్థితుల్లో రామారావు గారు ఆ వయసులో పెళ్లి చేసుకోవడం, అది కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అసహించుకున్నారు. అది దాన్ని ఇతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇది పాయింట్, ఇది స్టేట్ పాయింట్గా నేను వేరే చెప్ప. ఆ ఏజ్లో ఈ ముత్తలాయన ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మేము ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా మళ్ళా మా ఇంకో అమ్మని చేస్తాడా అని కుటుంబ సభ్యులు, దాన్ని ఇతను చంద్రబాబు అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీకి నాయకత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత నడిపిస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈయనతోటి అడ్జస్ట్ అయిపోయిండ్రు. అంటే పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి వాడుకున్నోడే లీడర్ అవుతాడు. మాకు వచ్చింది సిచ్యువేషన్ అలాంటిది, కానీ మేము సరిగ్గా వాడుకోలేము. మా వాడే రోజు స్టేట్మెంట్ తెలంగాణ రానియం, మేము ఫుట్బాల్ ప్లేయర్ ఆప్తం అనేవ్వకనే ప్రజలు మమ్మల్ని నమ్మలే. మనం సోనియా గాంధీ ఇచ్చింది అని మేము ప్రజలలో ప్రచారం చేసినా ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఉండి నేను కాని అని అంటే మనల్ని ఎట్లా నమ్ముతారు చెప్పండి? దాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనేది నా ఉద్దేశం. సార్, అప్పుడు రాజకీయాలు వస్తే లక్ష్మీ పార్వతి రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునేవారా లేదా? చూడండి, లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాతనే ముసలం శురువైంది. ఎన్టీ రామారావు దిగకపోతుండే లక్ష్మీ పార్వతి అనే ఆడపడు చూగిన ఆయనకు సేవ చేసి ఉండొచ్చు, నేను కాదనా? ఆ ఏజ్లో ఆయన ట్రీట్మెంట్ అవసరం ఉండే రోజుల్లో ఓల్డ్ ఏజ్లో ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా సేవ చేయాలి ఆమె చేసింది. ఆ సేవను గుర్తించి రామారావు గారు పెండ్లి చేసుకున్నారు. ఆ పెండ్లిది జరగడం దాన్ని అవతల వాడు అడ్వాంటేజ్ తీసుకొని రామారావును పక్కకు జరిపారు. కుటుంబ సభ్యులు కూడా ఎవడు పోలేదు. ఆయన ఎప్పుడైతే ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు ఆయన దగ్గరికి పోలే, ఏ కొడుకు పోలే, ఏ బిడ్డ పోలే. ఆ కోపంతో ఏమన్నాడు, నేను ఇన్నేళ్ళు నా సినిమా జీవితంలో రాజకీయ జీవితంలో ఎంతోమందికి నేను సేవ చేస్తే ఆఖరికి నా కుటుంబ సభ్యులు నా ఆరోగ్యం కూడా చూడకుండా ఒక ఆడపడుచు నాకు చూసింది, మంచో చెడ్డను, ఇక ఫ్యూచర్లో నాకు ఏ కొడుకు ఏ బిడ్డ రాదు, ఈమెతోటే నేను సంసారం ఉంటే కమస్కం లాస్ట్ డేస్లో బాగుంటానని తిరుపతిలో పెళ్లి చేసుకున్నాను. దాన్ని చంద్రబాబు హ్యాస్ టేకెన్ అడ్వాంటేజ్. ఈవెన్ మొదటి నుంచి కూడా రామారావు గారు ఎంబడి ఉన్నప్పుడు ఈయనకు సన్నిహిత్యం, యూత్ కాంగ్రెస్లో మా ఎంబడి ఉండే, అందరితో మాట్లాడడం, నెట్వర్క్ ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. అది ఆ పెళ్లి మామకు పెళ్లి ఆలోచన చేసుకోవడం వల్ల దానికి అందరు ఎదురు తిరగడం, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత రెండోసారి కావడం, ఇది ఒకటికి అడ్వాంటేజ్ అయింది. అంటే అతను మొదటి నుంచి కూడా రాజకీయాల్లో స్టూడెంట్ లైఫ్లో తిరుపతిలో కానీ నా ఎంబడి నేనప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అతను ఒక డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా తన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని ఇవాళ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగాడు అనేది నా ఉద్దేశం. రామారావు ఇస్ అ డిఫరెంట్ మ్యాన్, రామారావు ఇస్ అ స్టేట్ ఫార్వర్డ్. ఆయనకున్న ఆలోచన ఏమిటి? ఏ బిడ్డ ఏ కొడుకు, నేను ఇన్ని కోట్లు సంపాదించినా ఇన్ని సినిమా జీవితంలో ఇంత పెద్ద పేరు సంపాదించి ఒక పార్టీ పెట్టి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయితే నాకు ఎవరు కూడా ఆదుకోలేదు, ఈ లేడీ ఆదుకున్నది, మంచో చెడ్డను ఈ వయసులో నాకు ఎవరు రాడు, నన్ను నమ్ముకున్నదని పెళ్లి చేసుకున్నాను. అది అది ఇతనికి అడ్వాంటేజ్ అయింది అనేది నా ఉద్దేశం. సార్, ఇక 79 నుంచి 93 వరకు కాంగ్రెస్లో మీరు అనేక కీలక పాత్రలు పోషించారు, ఎంతో పెద్ద పెద్ద హోదాలు కూడా అనుభవించారు. ఇంత అనుభవం ఉన్న మీరు, ఇన్ని పదవులు పోషించిన మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు సీఎం పీఠాన్ని అధిరోహించలేకపోయారు? ముఖ్యమంత్రి దగ్గర దానికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ రాజీవ్ గాంధీ గారు 1990లో హనుమంతరావు చేయమని అబ్జర్వర్ ఆనాడు హెచ్కేఎల్ భగత్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చెప్పి పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చేవరకు పరిస్థితులు ఏర్పడినాయిందంటే యావత్ భారతదేశంలో ఎప్పుడు కూడా లెజిస్లేటర్స్ ఒక రెజల్యూషన్ ఇస్తారు, ఏమని, వీఆర్ ఆథరైజింగ్ టు హైకమాండ్, మీరు ఎవరినన్నా పెట్టుకోవాలని ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. కానీ నా ఆంధ్రప్రదేశ్ ఇష్యూలో మాత్రం హిస్టరీలో ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు కొత్త కొత్తగా ఆయన ప్రధానమంత్రిగా కావడం, ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ కొంత
తక్కువ అనుభవం ఉండడం వల్ల ఏం చేసిండు, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ అబ్బా అప్పుడు నా ఏజ్ ఓన్లీ 41. హనుమంతరావు ముఖ్యమంత్రి అయిపోతే 20 ఏళ్ళ వరకు యువకుడే ఉంటాడు, అందులో ఒక బీసీ నాయకుడు మరి ఈయనకు అవకాశం ఇస్తే లాంగ్ ప్రాసెస్లో ఎక్కువ కాలం ఉంటాడన్న ఆలోచనతో సీనియర్ నాయకులు అందరూ ఏకమైనరు, అందులో ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళందరూ. నేను ఒక బీసీ, అంతకుముందు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండే రోజులలో రాజీవ్ గాంధీ చెప్పిన సార్ సోషల్ జస్టిస్ ఉండాలి, మీ నానమ్మ గారు కూడా సోషల్ జస్టిస్ గురించి బ్యాంకు నేషనలైజ్ చేసింది, ల్యాండ్ సీలింగ్ ఇంప్లిమెంట్ చేసింది, పేదవానికి ఎంతో అవకాశాలు ఇచ్చింది 20-పాయింట్ ప్రోగ్రామ్, ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన ఆలోచన చేసి లెట్ దెమ్ యు డూ ఇట్ అన్నాడు. అప్పుడు నేను ఎక్కువ సంఖ్యలో బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత అంటే వీకర్ సెక్షన్కి ఇచ్చాను, ముస్లిము ఎస్సీ అట్లా. అప్పుడు వీళ్ళకి అర్థమైంది అప్పటిదానికి ఏముండే మా ఆంధ్ర రాష్ట్రంలో అగ్రకులాలదే ఎక్కువ స్థానం, జిల్లా అధ్యక్షులు అనుకో కింది స్థాయి అంతా వాళ్ళదే ఉంటుండే. ఎప్పుడైతే నేను ఈ ప్రొసీజర్ తీసుకొచ్చినా అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, రాయలసీమలో 3 బీసీలను జిల్లా ప్రెసిడెంట్ చేసిన, ఇక వాళ్ళకు కడుపు మండదా, అరే మా జిల్లాలో మేము అగ్రకులాల పెత్తనే ఉండి హనుమంతరావు గాను కొన్ని యాదవులను తీసుకొస్తుండని ఆ కోపంతో అందరూ ఒకటైపోయి నన్ను కానియలే ఈడనే పెట్టారు. ఎమ్మెల్యేల ఒపీనియన్ అన్నారు, ఇక అంతగా వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్కు ఏవో నెట్లా లోబట్టుకోవాలని చేసి వాళ్ళు అయిపోయారు. అది ఒక ఛాన్స్. రెండో ఛాన్స్ 91లో రాజీవ్జీ నేను అప్పుడు పిసిసి ప్రెసిడెంటు, శ్రీకాకుళంకి వచ్చాడు ఒరిస్సా నుంచి, విజయనగరం మీటింగ్ అయింది, శ్రీకాకుళం అయింది, వైజాగ్ అయినాక హీ వాంట్ టు గో టు తమిళనాడు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆయన కింగ్ ఎయిర్ చిన్న ఎయిర్క్రాఫ్ట్లో పోయేవాడు ఉండే, కానీ అక్కడ పిలిచి నాకు అప్పుడు చెప్పిండు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. కానీ నా దురదృష్టం అదే రోజు సాయంత్రం 11 గంటలకు ఆయన చనిపోవడం, ఇక అప్పటి నుంచి నా ఫ్యూచర్ దెబ్బ తగిలింది. 2008లో ఒక ఛాన్స్ వచ్చింది కేంద్రంలో మంత్రి కావడానికి, రాజ్యసభలు ఉంటి అప్పుడు కూడా ఈ అగ్రకులాలు ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అడ్డంబడి నన్ను కానియ్యండి, హనుమంతరావు వస్తే పవర్ఫుల్ అయిపోతాడు, రెండో పవర్ సెంటర్ అవుతుందని ఆపడదు. ఇది నా హిస్టరీ. అయినా నేను ఒక పార్టీలో 3 సార్లు ఎంపీ అయ్యా, రాజ్యసభ 2 సార్లు కేబినెట్ మినిస్టర్ అయ్యా, ఎమ్మెల్సీ అయ్యా, పిసిసి ప్రెసిడెంట్ అయ్యా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యా, కనుక ఐఎమ్ సాటిస్ఫాక్షన్. ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి రాకపోతే ఏమైంది, కానీ నా గోల్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణలో అయినా మళ్ళీ ఇంకా అగ్రకులాల పెత్తనమే నడుస్తుంది. నా ఆలోచన ఒకటే, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావాలనేదే నా తపన, నా ఆలోచన, నాకున్న కాన్సెప్ట్ అది. ఇక 92లో మీరు ఎంతో కీలకమైన పాత్రలో ఉన్నారు, బలమైన నాయకుడిగా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో. మీరు ఆ 92లోనే దేశ రాజకీయాల వైపు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళాల్సి వచ్చిందా? వెళ్ళాలి వచ్చిందంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి తర్వాత మా ఇద్దరికి కొంత మిస్అండర్స్టాండింగ్ కావడం, వాళ్ళందరూ ఏం చూసిందంటే అప్పుడు పివి నరసింహరావుకి ఏం కావాలి, ఏఐసిసి అధ్యక్షుడు కావాలి, మెంబర్షిప్ నేనే చేయించా, అన్నీ నేను చేశా, ఆయననే అన్నాడు హనుమంతరావు తిరుపతిలో జరిగే ప్లీనరీ సెషన్ యూఆర్ ది చైర్మన్ అన్నాడు రిసెప్షన్ కమిటీ. మళ్ళీ వీళ్ళందరూ అగ్రకులాలు అందరూ నేనే హనుమంతరావు చేస్తే మేము ఊకోం, ఆయన చేయకుంటే మీరు ఆయన పక్కకు తప్పిస్తే ప్లీనరీ సెషన్ అంతా నేను చేస్తాను, ఎవరు ఎన్ జనార్దన్ అని. దానికి అందరూ ఒకటైపోయి నన్ను పక్కకు జరిపారు. అందుగురించే నేను ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది రాజ్యసభలో, ఎందుకంటే ఇక్కడ ఎట్లన్నా అందరూ ఒక కూటమి అయినరు. నేను ఢిల్లీలో ఉండి దేశ రాజకీయాలలో నాకు బడుగు బలహీన వర్గాల కాన్సెప్ట్ ఉన్నది, దీన్ని యావత్ భారతదేశంలో
వీకర్ సెక్షన్ గురించి మాట్లాడే ఆలోచన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఓబీసీ ఎంపీలో ఫోరం పెట్టి ఆల్మోస్ట్ ఆల్ 11 ఏళ్ళు ఫైట్ చేశాను. నేను సాధించింది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తీసేయాలి అన్నారు ఎవరు, సుప్రీంకోర్టు. నో క్వశ్చన్ అంటే అప్పుడు నేను అర్జున్ సింగ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, మేడం మా పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తారు, తెలుగు మీడియంలో చదువుతారు, మాకు అవకాశం ఇవ్వకపోతే మా పిల్లలు ఐఐటిలో చదవద్దా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మా వాడు డాక్టర్ కావద్దా అంటే ఏం చేయాలి అది? ఏం లేదమ్మా, మళ్ళీ ఒకసారి బిల్లు పెట్టండి, మన్మోహన్ సింగ్ గారు చెప్పండి అని చెప్పింది. నేను అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. నేను బిల్లు పాస్ చేస్తే ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మా బీసీ పిల్లలు ఐఐటీలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నారు, డాక్టర్లు అయ్యారు. అదేవిధంగా ఇంకొకటి, 1993లో మండల్ కమిషన్ వచ్చింది, 27% రిజర్వేషన్ అన్నారు, కానీ మెకానిజమే లేదు, అసలు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అడిగేటోడే లేడు. అప్పుడు నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేశా, సార్ మీరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీలకు పార్లమెంటరీ కమిటీ ఉన్నది హోదా, అలాంటిది ఇస్తే మేము మా మెకానిజం సరిగ్గా జరుగుతుందా, ఇంప్లిమెంటేషన్ అవుతుందా, బ్యాక్లాక్ ఉందా, ప్రమోషన్స్ అన్ని అడుగుతుంటే పాపం రాహుల్ గాంధీ గారు స్పందించి మీరా కుమారికి చెప్పి ఆ రోజు ఆమె స్పీకర్ ఉండే, ఆ తర్వాత ఇప్పుడు మాకు పార్లమెంటరీ కమిటీ వచ్చింది. అందులో ఇప్పుడు తెలిసిపోయింది మాకు క్రిమిలైర్ అనేది ఒక భూతో మాయంబడి ఉన్నది. అంటే ఉద్యోగంలో ఆయనకు వచ్చినటువంటి జీతాలు, అంటే ఫైనాన్స్ కండిషన్ ఏమున్నది దాని మీదనే, ఎవరికైతే 8 లక్షలు దాటిందనుకో వాడు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీసీ. ఏది క్రిమిలైర్ అనే అడ్డం పెట్టి ఇప్పటి వరకు మా వాళ్ళు డబుల్ డిజిట్ కూడా దాటలేరు. అది ఒక్కటి సాధించేది ఉన్నది. ఆ తర్వాత మేమన్నాము ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్నది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు లేదు, కులాలు జోడించాలి, కులాలు తీసే వరకే ఉన్నది అలా, కానీ మిగతాది ఆఫీసులో ఎందుకు ప్రమోషన్ ఇవ్వలే ఇవన్నీ అడిగే ఛాన్సెస్ మాకు లేకుంటే అప్పుడు నరేంద్ర మోడీకి మేము 85 మంది పార్లమెంట్ మెంబర్లు కలిసి ఇది ఇవ్వాలని కూర్చుంటే ఆయన నేను రాజ్యసభలో ఉన్నంత సేపు చేయలే. నేను వెళ్ళిన తర్వాత అది కూడా కాన్స్టిట్యూషన్, అంటే ఈ మూడు సాధించగలిగిన ఒక సంతోషం వ్యక్తిగతంగా ఒక విధమే, అరే మనం ఏదో ఒకటి చేశాము, పార్లమెంట్లో వచ్చినాం, 10 మందికి ఉపయోగపడ్డ ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు మిగిలింది.